వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్. సో చాలామంది ఎవరైతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఎస్ఎస్సీ అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యే ఫెయిల్ అయ్యారో క్యాండిడేట్స్, ఎవరైతే రీవాల్యుయేషన్కి రీకౌంటింగ్కి అప్లై చేసుకున్నారో, ఓకే, అండ్ ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు ఎప్పుడు కట్టాలి, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేసి టెన్షన్ పడుతున్నారు. సో వాళ్ళ గురించే ఈ వీడియో అండి. సో ఈ వీడియోలో మెయిన్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ రిజల్ట్స్ ఆఫ్ రీకౌంటింగ్. ఓకే, సో రీకౌంటింగ్ ఆర్ రీవెరిఫికేషన్. ఓకే, రీవెరిఫికేషన్ అనే వాల్యుయేషన్ కమ్ సప్లై ఆఫ్ ఫోటోకాపీ ఎప్పుడు వస్తుంది అదొకటి, దాని స్టేటస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంటరీ ఫీజు ఎంత ఉంటుంది. ఓకే, సో సప్లిమెంటరీ ఫీజు ఎంత ఉంటుంది, ఓకే, సో ఫీజ్ హౌ మచ్, అండ్ థర్డ్ వచ్చేసి సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి. ఓకే, సో సప్లీ ఎగ్జామ్స్ డేట్, ఓకే, ఎప్పుడు ఉంటుంది. ఈ త్రీ టాపిక్స్ మీద నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చూడండి రీకౌంటింగ్. ఓకే, సో రీకౌంటింగ్ ఆర్ రీవాల్యుయేషన్. ఓకే, సో రీకౌంటింగ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే 400 ఇచ్చి అప్లై చేశారో వీళ్ళకు రీకౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్ అనేది 1200 రూపీస్ పే చేసిన వాళ్ళకు, వీళ్ళకు ఎగ్జామ్ ఆన్సర్ షీట్ కూడా మీ ఇంటికి వస్తుంది. ఓకే, సో ఇది మీకు ఈ రీకౌంటింగ్ ఆర్ రీవాల్యుయేషన్ అనేది మీరు డైరెక్ట్గా ఇది మీకే వస్తుందండి. ఓకే, సో స్టడీ సెంటర్ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు దీని గురించి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే అప్లై చేశారో దాంట్లో మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు. ఓకే, సో మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారు. ఓకే, సో ఈమెయిల్ ఐడి అండ్ అడ్రస్ కూడా మీరు ఇచ్చి ఉంటారు. ఓకే, సో ఈ మూడిటికే మీకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎదర్ మెసేజ్కి రావచ్చు, మెయిల్కి రావచ్చు, అడ్రస్కి క్వశ్చన్ ఆన్సర్ షీట్ అనేది వస్తుంది. సో మోస్ట్లీ మీకు ఈ మంత్ ఎండింగ్లో వస్తుంది. ఓకే, సో ఈ మంత్ ఎండింగ్ వరకు అందరూ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్లకు రిజల్ట్ అనేది వస్తుంది. ఎదర్ ఇట్ అది మీకు పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏదైనా ఒకటి వస్తుంది. ఓకే, ఇన్ బిట్వీన్ మనము ఇవి ఏది రాలేదు, మనము దాని లోపల ఎలా చెక్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా మీరు ఎలా అయితే రిజల్ట్ చెక్ చేసుకున్నారో అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఓకే, సో అదే మీరు ఫస్ట్ టైం రిజల్ట్ ఎలా చెక్ చేసుకున్నారో అక్కడ మీరు మీ రోల్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఒకవేళ మీ రీవాల్యుయేషన్ రిజల్ట్లో పాస్ అయ్యారనుకోండి, ఓకే, సో ప్రీవియస్ రిజల్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 12 మార్క్స్ వచ్చి ఎఫ్ అని ఉందనుకోండి, పాస్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ పిఎన్ఎస్ పెట్టేస్తాడు, ఇక్కడ మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకే, సో మనకు 35 మార్క్స్ కాబట్టి ఇలాగా, ఓకే, సో 35 పిఎన్ఎస్ వస్తుంది ఒకవేళ మీరు పాస్ అయితే. ఓకే, ఒకవేళ మీ మార్క్స్ ఏదైతే 12 ఫెయిలే ఉంది, సో రీవాల్యుయేషన్లో రీకౌంటింగ్లో 14 వచ్చాయనుకోండి, సో దీంట్లో ప్లస్ చేసి 14 మార్క్స్ ఇచ్చేసి మళ్ళీ ఎఫ్ అనే ఉంటుంది. సో ఇది మీరు చెక్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఒకసారి అలర్ట్ రాకపోయినా, డిఎన్డి ఉన్నా, ఏదున్నా సరే, అడ్రస్కి టైంకి రాకపోయినా, ఈమెయిల్ బౌన్స్ అయినా సరే, సో ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట, ఇది చెక్ చేస్తూ ఉండండి. సో అందరికీ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈ మంత్ ఎండింగ్ వరకు అందరికీ వస్తుందండి. ఓకే, సో ఎందుకంటే లాస్ట్ టైం కూడా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీజ్ డేట్ వరకు ఈ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేది వచ్చాయి అన్నమాట, లాస్ట్ మూమెంట్ వరకు. ఓకే, సో ఇది నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. సో క్లియర్ అనుకుంటాను రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ అప్లై చేసిన వాళ్ళకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడుగుతుంటున్నారు సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది అనేసి. సో సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది అండ్ మేము ఒకటి పోతే మళ్ళీ 3 రాయాలనా 2 రాయాలనా అనేసి చాలామంది అడుగుతున్నారు. ఓకే, సో సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు ఎస్ఎస్సీ అయితే మీకు 100 రూపీస్ ఉంటుంది పర్ సబ్జెక్టు, అండ్ అలాగే ఇంటర్మీడియట్ అయితే మీకు 150 రూపీస్ ఉంటుంది. సో ఈ ఆన్లైన్ ఛార్జెస్ అధికంగా ఇక్కడ 150 ప్లస్ ఇక్కడ 200 రూపీస్ అనేది ఛార్జ్ ఉంటుంది అన్నమాట. మీరు ఒక పేపర్ పోతే ఈ 150 కట్టాలి, రెండు పేపర్ పోతే 300, సో ఇలాగ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో ఇది కట్టాలి అంటే మీకు అడ్మిషన్ నంబరు కావాలి, అడ్మిషన్ నంబరు మీ దగ్గర ఉండి ఉండాలి ఏదైతే హాల్ టికెట్లో ఉంటుంది కాబట్టి. ఓకే, సో ప్రాక్టికల్ ఇన్ కేస్ ఎవరైతే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఉంటే దానికి 100 రూపీస్ ఉంటుందండి. ఓకే, అండ్ ఇంకో విషయము ఎవరైతే ఇంటర్మీడియట్లో
ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఓకే, సో వాళ్ళు థియరీ పాసే, ప్రాక్టికల్ ఒకటే ఫెయిల్ అయిన వాళ్ళు ఓన్లీ ఈ 100 రూపీస్ ఆ ప్రాక్టికల్కి సబ్మిట్ చేయండి. ఒకవేళ మీరు థియరీకి సబ్మిట్ చేస్తే మళ్ళీ థియరీ హాల్ టికెట్ కూడా వస్తుంది. సో ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఓకే. సో లాస్ట్ టైం ఇలాగ జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. సో తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎవరు రాసుకోవచ్చు, ఓకే. సో 2024లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆర్ అబ్సెంట్ అయ్యారో వాళ్ళందరూ రాసుకోవచ్చు. అండ్ 5 ఇయర్స్, ఎవరైతే 5 ఇయర్స్ లోపల, ఐ మీన్ 5 ఇయర్స్ అడ్మిషన్ తీసుకొని కాలేదు, ఓకే, సో వాళ్ళు ఓన్లీ అడ్మిషన్ తీసుకొని వదిలిపెట్టేశారు, అబ్సెంట్ ఉన్నారు, వాళ్ళు ఫెయిల్ ఉన్నారు, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు రాసుకోవచ్చు అండి, ఓకే. సో ఫ్రెష్ యాజ్ వెల్ యాజ్ అబ్సెంటీస్ కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది, ఈ ఎగ్జామినేషన్ ఫీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఎగ్జామ్ ఫీజ్ డేటు ఈ ఆగస్టు మంత్ ఆఫ్టర్ 20th, ఓకే. సో 20th వరకు రావచ్చు ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది. సో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వరకు ఈ ఎగ్జామినేషన్ ఫీజ్ డేట్ అనేది ఇస్తారు, ఓకే. అండ్ ఎగ్జామ్స్ మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్లో జరుగుతాయి, అక్టోబర్ ఫస్ట్ వీక్, ఏదైతే దసరా హాలిడేస్ ఉంటాయో, సో దసరా హాలిడేస్లోనే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు, ఓకే. సో అది ప్రాక్టికల్ కావచ్చు, థియరీ కావచ్చు. సో అక్టోబర్లో మీ థియరీ ఎగ్జామ్స్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. మోస్ట్లీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో మీకు ఎగ్జామినేషన్ అని ఉంటుంది. సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో అకార్డింగ్ టు దట్ మీరు ఈ దసరా హాలిడేస్కి ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే ఇది కొంచెం చూసుకొని వెళ్ళడం మంచిది. సో హోప్ ఈ సప్లిమెంటరీ రీకౌంటింగ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజ్ గురించి అందరికీ ఐ మీన్ డౌట్ క్లియర్ అయిందనుకుంటాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఎవరైతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో అడ్మిషన్ తీసుకున్నారో, ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.